Thank you. జూబ్లీ లోని తన నివాసం నుంచి టీపీసీస్ ఇచ్చి రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ బయలుదేరారు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు ఏ నిబంధనలతో తమను అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకునే హక్కు అందరికీ ఉందని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు తమను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారని పోలీసులను రేవంత్ నిలదీశారు ఇళ్ల ముందుకు వచ్చి అరెస్ట్ చేయడం సరికాదన్నారు ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని నిలదీశారు సర్పంచుల నిధులను ప్రభుత్వం కాజేసిందన్నారు సర్పంచ్లు సూసైడ్ చేసుకుంటున్నారని రేవంత్ పేర్కొన్నారు కొత్త సంవత్సరం వేడుకల వేళ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి వరకు తలుపులు తెచ్చింది బార్లు పబ్లకు అదనపు సమయాన్ని ఇచ్చింది దాంతో అటు ప్రభుత్వం ఇటు మద్యం దుకాణాలు పబ్లు బార్లు లబ్ధి పొందాయి ఎంతలా అంటే ఒక్క రోజులో రెండు వందల పదిహేను కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి అయితే మద్యం అమ్మకాలకు ప్రభుత్వం సమయాన్ని పొడిగించగా తాగి రోడ్డెక్కిన వాహనదారులకు పోలీసు రవాణా శాఖలు షాక్ ఇచ్చాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు చేపట్టి భారీగా చలానాలను విధించాయి తాగి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని రవాణా శాఖ ప్రకటించిన మేరకు ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది మందుబాబుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది దిశ ఎన్కౌంటర్ కు సంబంధించి కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ వాయిదా పడింది ఎన్కౌంటర్ కు గురైన బాధితుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వెల్ వాదనలు వినిపించారు ఎన్కౌంటర్ జరిగిన తీరును వృందా కార్వెల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్కౌంటర్ చేశారని న్యాయవాది తెలిపారు సిసిటీవీలో లారీని చూసి మొదట గుర్తుపట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారు కానీ కమిషన్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఈ విషయం వెల్లడించలేదు కాగా ఈ కేసుకు సంబంధించి నెల ఇరవై మూడున ప్రభుత్వం దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఇరవై వాయిదా వేసింది సోషల్ మీడియా వేదికగా తన గురించి నీచంగా కామెంట్లు చేస్తున్న వారిపై ఏపీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా మంత్రి అయిన తర్వాత ఆమె సోదరుడు ఆమెను ముద్దు పెట్టుకున్నారు దీనిపై పలువురు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ తనను తన కుటుంబ సభ్యులను విమర్శించడానికి టిడిపి వాళ్లకు ఇప్పుడు జనసేన వాళ్లు కూడా తోడయ్యారని మండిపడ్డారు బలమైన నాయకులను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాంపల్లిలో ప్రారంభమైన నుమాయిష్ సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను అధికారులు పొడిగించారు ఇప్పటి రాత్రి పదకొండు గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా దానిని రాత్రి పన్నెండు గంటల వరకు పొడిగించారు నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి సూచించారు నుమాయిష్ పూర్తయ్యే వరకు అంటే ఫిబ్రవరి పదిహేను వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగారు చేగొండి హరిరామ జోగయ్య ఆయన్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న దాదాపు నాలుగు వందల మంది పోలీసులు భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు అంబులెన్స్ లోకి ఎక్కించి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆయనను చూసేందుకు ఆసుపత్రిలోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు దీనిపై స్పందించిన పవన్ హరిరామ జోగయ్య చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టారని ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం చర్చలు చేపట్టాలన్నారు బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెడుతోంది ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాజీ ఐఏఎస్ అధికారి తోటా చంద్రశేఖర్ మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసార్థి తదితర ఏపీ నేతలు పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏపాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో చేరుతున్న ఏపీ నేతలపై మండిపడ్డారు ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పక్కన చేరడం దారుణమని అన్నారు కేసీఆర్ పార్టీలో కుక్కలు నక్కలు నీచుల మాదిరి చేరుతున్నారని దుయ్యబట్టారు కోట్ల రూపాయలకు వాసపడి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు రావెల కిషోర్ బాబు పెద్ద అవినీతి పరుడని అన్నారు తోట చంద్రశేఖర్ను కాపు సమాజం వెలివేయడం ఖాయమని చెప్పారు టిడిపి నేత చింతమ్మనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు తన వేశారంటూ నిప్పులు జరిగారు రేపు చింతమనేని ప్రభాకర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఏలూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పోలీసులు తన చొక్క చించువేశారంటూ చింతమనేని మండిపడ్డారు చిరిగిన చొక్కాతోనే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసుల వైఖరిపై మండిపడ్డారు చిరిగిపోయిన తన చొక్కాను మీడియాకు ప్రదర్శించారు గుంటూరు బాబు సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాసరావుపై పోలీసులు త్రీ నాట్ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆయనను ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది విజయవాడలో ఏలూరు రోడ్లోని ఓ హోటల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఉయ్యూరు శ్రీనివాసరావు మొన్నటి వరకు ఎన్ఆర్ఐ ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు విదేశాల్లో ఐటీ నిపుణుడిగా పనిచేసిన శ్రీనివాసరావు కొంతకాలం కిందట స్వదేశానికి వచ్చేశారు గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం విషాదాంతం కావడం పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్కి అమాయకులు బలవుతున్నారని వ్యాఖ్యానించారు ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులుకన అంటూ మండిపడ్డారు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నారని అన్నారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నలభై మందిని పొట్టను పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ కందుకూరు గుంటూరు ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్ కు కనిపించడం లేదా పవన్ తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అంటూ నిలదీశారు చంద్రబాబు తప్పుడు మాటలను వినే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని రోజా స్పష్టం చేశారు గుంటూరు తొక్కిస్తాట ఘటన ఇటీవల కందుకూరు ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఈ ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు ఒయూరు ఫౌండేషన్ పోలీసుల అనుమతితోనే సభ ఏర్పాటు చేసిందని కానీ వేలాది మంది జనం వచ్చే ప్రాంతంలో కనీసం వంద మంది పోలీసులు కూడా లేరని అచ్చెన్న వెల్లడించారు తోపులాట చోటు చేసుకున్న సమయంలో పోలీసులు కూడా సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు పైగా ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కొడాలి నని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ యమరథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని అన్నారు ఏడాది చివర ఎనిమిది మందిని ప్రారంభంలో ముగ్గురిని బలుగున్న నరూప రాక్షసుడు చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారు శనిగ్రహాన్ని మించిన జామ్మాత దశమ గ్రహం చంద్రబాబు అని అన్నారు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ వస్తుందని ఆయన తెలిపారు టీడీపీ హయాంలో లక్షల మందికి పెన్షన్లు ఇవ్వలేదని సీఎం జగన్ నిరూపిస్తే టీడీపీని రద్దు చేస్తామని తన సవాల్కు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే జగన్ అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్ దారులను తొలగించామని అన్నారు సీఎం కు ది గ్రేట్ లయర్ అని అవార్డు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు పెన్షన్ పెంచుతామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ మాట తప్పడం వల్ల ఇప్పటి వరకు ఒక్కో పెన్షన్ నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రన్న కానిక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ముందుగానే వచ్చి సభాస్థలాన్ని పరిశీలించారని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు ఆ ముగ్గురు చనిపోయారా లేక వారిని చంపేశారా అన్న అనుమానం కలుగుతుందన్నారు ఆ కుట్ర కోణాన్ని సీఎం జగన్ బహిర్గతం చేయాలన్నారు వాళ్లను సీఎం ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు చంద్రబాబు సభలకు ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఇదంతా వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్న కుట్రలని వర్లరామయ్య వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పట్ల పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చారు రేపు తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ముందుగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు చింతమనేని తన అనుచరులతో ఆస్పత్రికి వచ్చారు అయితే హరిరామజోగయ్యను పరామర్శించేందుకే ఆస్పత్రికి వచ్చారన్న అనుమానంతో లోపలకు వెళ్లకుండా గేటు దగ్గరే పోలీసులు నిలువరించి అనుచితంగా వ్యవహరించారు దీంతో చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పరిస్థితి ఉధృతంగా మారడంతో చింతమనేని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విడిచిపెట్టారు ఈ సంఘటనపై చింతంరేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరులో ఓ ఎన్ఆర్ఐ మంచి పనుల కొరకు సభ పెట్టి చంద్రబాబును పిలిచారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు గుంటూరు కీసలాంటి ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రసంగం ముగించుకుని సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత బార్కెడ్లు విరిగిపోయాయని కావాలని కొందరు సభలో ఒత్తిడి చేసినట్లు తెలుస్తుందన్నారు కొందరు మంత్రుల పోస్టులు స్టేట్మెంట్లు చూస్తుంటే అదే అనుమానం కలుగుతుందన్నారు చంద్రబాబు సభలో చనిపోయారు కాబట్టి ఆయనే కారణమని అంటున్నారు మరి అన్నమయ్య గేట్లు తెగిపోయి యాభై మందికి పైగా చనిపోయారు అది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలేనా అని ప్రశ్నించారు ఎర్ర అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు శ్రీకాళహస్తి రోడ్లో వాహనాలను తనిఖీ చేపట్టినట్టు తెలిపారు ఇవాళ ఉదయం శ్రీకాళహస్తి వైపు నుంచి వస్తున్న కారు లారీని ఆపగా డ్రైవర్లు పారిపోయారని చెప్పారు అనుమానం వచ్చే వారిని పట్టుకుంటే ఎర్రచంద్రం దుంగలున్నాయని తెలిపారు పోలీసులు అయితే వీరికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు పారిపోయిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు కేంద్రంలోని మోదీ సర్కారు రెండు వేల పదహారులో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది డిమోనిటైజేషన్ అనేది సదుద్దేశం మంచి ఆలోచనతో చేసిన ప్రయత్నమే అయినప్పటికీ ఉద్దేశాల ప్రాతిపదికన కాకుండా న్యాయపరమైన అంశాల కింద దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోర్టు ప్రభుత్వం ప్రతిపాదించింది ఆర్బీఐ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేసింది కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీపి కబురు చెప్పారు కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ముప్పై నాలుగు శాతం డిఏ పొందుతున్నారు స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంతో డిఏ ఏ ముప్పై ఎనిమిది పెంచిన భత్యాన్ని ఏడాది జనవరి ఒకటి నుంచే వర్తింపజేయనున్నట్లు సీఎం తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా దాదాపు పదహారు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛన్దారులు లబ్ధి పొందనున్నారు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్తగా సోమవారం నాడు యాభై కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు జీపీఎస్ లైవ్ ట్రాకింగ్ ఏసీ సీసీటీవీ కెమెరాలతో కూడిన ఆధునాతన బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పాత డీజిల్ సిఎన్జి బస్సుల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది ఢిల్లీలోని రాజ్ఘాట్ రోహిణి సెక్టార్ థర్టీ సెవెన్ మందేలా కలాన్ డిపోల పరిధిలో ఈ కొత్త బస్సులు తిప్పనున్నారు హాయ్ దిస్ ఇస్ అభినవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ